రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ఎమ్మెల్యే అభ్యర్థి లిస్టులో ముదిరాజులకు 18 సీట్లు కేటాయించాలని, ముదిరాజులకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వకపోతే రాజకీయ పార్టీలను బొందపెట్టేందుకు ముదిరాజ సమాజం సిద్ధంగా ఉందని తెలంగాణ ముదిరాజ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ తనయుడు కాసాని వీరేష్ ముదిరాజ అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని తేజ కన్వెన్షన్ హాల్లో జిల్లా ముదిరాజ సంఘం కార్యవర్గ సమావేశం ముదిరాజ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ముదిరాజులను గుర్తించకపోగా ముదిరాజులపై విషం చిమ్ముతుందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో ఒక ముదిరాజుకు సీటు కేటాయించకపోవడం, ముదిరాజులకు బీసీ బంధు వర్తింపచేయకపోవడం దీనికి నిదర్శనమన్నారు. పార్టీలకు అతీతంగా సంఘం పనిచేస్తుందని, కాని పార్టీలు ముదిరాజులను గుర్తించాలని అన్నారు. వికారాబాద్ జిల్లాలో ఉన్న ఒక రిజర్వ్డ్ నియోజకవర్గం కాగా మిగిలిన 3 నియోజకవర్గాలలో ముదిరాజులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో ముదిరాజులు అత్యధికంగా ఉన్నారని, ఇతర పార్టీ వాళ్ళు ముదిరాజులో ఐక్యత లేదని భావిస్తున్నారని, దానిని ఓటు రూపంలో సత్తా చాటాలని ముదిరాజులకు సూచించారు. వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న ముద్రా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి మనందరం కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ మనం ఏ ఒక్క రిజర్వేషన్స్ కానీ వేటికి నోచుకోలేని పరిస్థితి ఉంది. అంటే అగ్ర వర్గాల సరిత మన యొక్క డి గ్రూప్ అనేటువంటిది ఉంది కాబట్టి, మరి మన ముద్రాజులను డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లకు మార్చేటందుకు కాసాని జ్ఞానేశ్వర అన్నతో పాటు మనందరం కూడా దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ, మరి మనందరిది ఎక్కడ చూసినా సంఖ్యాబలం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. మరి సంఖ్యాబలం ఉన్నప్పటికీ వెనుకపాటు తనం కూడా మన దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ యొక్క వెనుకబాటుతనం పోవాలంటే మనందరి లోపల ఒక ఐకమత్యం అనేటువంటిది అవసరం. మనం ముదిరాజులు ఎవరైనా సరే, మన ఊర్లు ఉండొచ్చు, మన మండళ్ళు ఉండొచ్చు, జిల్లాలు ఉండొచ్చు, ఎక్కడున్నా సరే ఒక ముదిరాజు ముందుకు పోతున్నాడంటే మన అతనితో సంబంధం లేకపోయినా, అతనితో మనకు పరిచయం లేకపోయినా, ఏమి లేకపోయినా అతను మంచిగా ఉండాలనేటువంటి కోరిక మన అందరి లోపల ఉండాలి. మనం సామాన్యంగా ఏం చేస్తుంటామంటే మనోడొకడు డెవలప్ అవుతుంటే కొంత వాళ్ళకే ఇబ్బంది చేసే పరిస్థితులు కూడా తెస్తుంటాం. అటువంటివి కాకుండా మన ముదిరాజులందరం ఒకటే ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే ప్రయత్నం చేయాలి. మనోడు ఒకడు అభివృద్ధి చెందుతుందంటే మన చేతనైనంత తోడ్పాటు అతనికి అందించినట్లయితే అన్ని రంగాల లోపల మనం అభివృద్ధి అనేటువంటిది పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు అన్నవాళ్ళు చెప్పినట్టు అంతటా ఉన్న రాజకీయంగా కూడా ఎందుకు ఎదగలేకపోతున్నామంటే మనల్ని మనం సపోర్ట్ అనేది చేసుకోలేకపోతున్నాం, మనల్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం. కాబట్టి ఇప్పటి సరే తెలియని వాళ్ళు కొంతమంది చేసిన, తెలిసిన వాళ్ళు అందుకు సంబంధించి వాళ్ళను నచ్చజెప్పి ఏ పార్టీలు ఉన్నా ఎక్కడున్నా ఎవరి పార్టీ వాళ్ళు ఉన్నా ఏమున్నా మనల్ని మనం ఏదో రకంగా ఎంకరేజ్ అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. మన అందరికీ కూడా కావాల్సింది మన ముద్రాజ్ సోదరులందరూ పైకి రావడం, అన్ని రంగాలలో ముందుండడం, ఇదే కావాలి. కాబట్టి మనందరం ఎవరిని ఎవరు విమర్శ అనేటువంటిది కూడా చేసుకోవద్దు. నేను సభాముఖంగా మన గ్రూపులు కూడా చాలా క్రియేట్ అయి ఉన్నాయి, కానీ అందుట్లో మనం మనమే ఒకరి మీద ఒకరం మెసేజ్లు పెట్టుకోవడం, లేకపోతే నువ్వు స్పందిస్తానేవా అని అటువంటి కార్యక్రమాలు చేయద్దు. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు గ్రూపులు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా మనల్ని భంగపరిచే విధంగా, మనల్ని చిన్నగా చేసుకునే విధంగా గ్రూప్లలో మెసేజ్లు పెట్టుకోవద్దు, మాట్లాడుకోవద్దు, ఏది చేయదు. ఏమున్నా పాజిటివ్గా మనోడు ముందుకు పోయేటిది ఏమన్నా మనకు మన దగ్గర సపోర్టింగ్ ఉంటే అది చేయాలి, లేకపోతే డిస్కరేజ్ మాత్రం ఎవరిని చేయొద్దని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముదిరాజు మదనపల్లి సర్పంచ్, బీజేపీ జిల్లా యువమోర్చ అధ్యక్షుడిని. ఇప్పుడు ఏర్పాటు చేసుకున్న సందర్భాన్ని ఉద్దేశించి గౌరవ పెద్దలు మాట్లాడినట్టుగా ఇంతసేపు బీసీడీ నుంచి ఏకి రావాలి అది కాదు, రక్షణ కర్తవ్యం ఈరోజు
ముదిరాజులకు ఏదైతే అన్యాయం జరుగుతుందో పార్టీ బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, దాని అమ్మ మోడీకి ఏదైనా కావచ్చు, ప్రతి ముదిరాజుకు టికెట్ ఇచ్చేంత వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి తప్పిస్తే, నిర్మాణాత్మక కార్యక్రమాలు ఈ హాల్లో సమావేశాలు పెట్టుకుంటే ఒరిగేది ఏమి ఉండదు. దయ నుంచి పెద్దలు గమనించాలి, అన్యాయం భావిస్తే నన్ను క్షమించాలి, ఇది మాత్రం గమనించాలి. ఒక పదేళ్ల నుంచి చూస్తున్నాం నిర్మాణాత్మక కార్యక్రమాలు చాలా చేపట్టినాయి, ఇప్పటివరకు చేయటమే అని అదని ఇదని చాలా చేస్తున్నాం. అసలు టైంలో యుద్ధం అనివార్యమైన సందర్భాల్లో ఈరోజు ముదిరాజులకు ఒక టికెట్ ఇస్తలేదు, ఎలక్షన్లలో పోటీ చేసి అర్హత లేకుండా పోయింది. అసలు 60 లక్షలు ఉన్న మనము ఈరోజు భిక్ష పెట్టుకునే పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, రేపు ఇంకా 2 పార్టీలు మెజారిటీ పార్టీలు కలిగిన కాంగ్రెస్ బీజేపీకి తగ్గట్టు సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకోసం మనం అందరం ఈరోజు యుద్ధ ప్రాతిపదికన మా జిల్లా అధ్యక్షుడు సీనన్న గారికి నేను ఒకటే వినవించుకుంటున్నా అన్నా, ఇది కాదు నిర్మాణాత్మక కార్యక్రమాలు. రేపు జిల్లా నటి బొట్టులో మీరు ఒక పిలుపునియండి, ప్రతి ముదిరాజు ఊరు నుంచి 100 మంది కలిసి ఖచ్చితంగా ముదిరాజులకు ఎట్లయితే సీట్లు ఇవ్వో మా హక్కు, మా అధికారం, మా ప్రజాస్వామ్యంలో మేము కొట్టాలే స్వేచ్ఛ మాకుంది కాబట్టి ప్రతి ఒక్కరికి సీట్లు ఇవ్వాలి. తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళ గిటంగా ఏ ఎవరు అగ్రవర్ణాలలో సీట్లు ఇస్తారు వాళ్ళకి జై కొట్టుకుంటా దూలా 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 60 75 స్వాతంత్రంలో ఇదే జరుగుతుంది తప్పిస్తే ఈ రోజుకు అవు నేనున్నా, నేను ఒక ముదిరాజు బిడ్డని అగ్రవర్ణం ఢీకొంటా, రేపు లియస్ట్ పీపుల్ వాళ్ళకి సీట్లు ఇస్తాడు ఎట్లా, మెజారిటీ పీపుల్ మనకు సీట్లు ఇవ్వడు ఎట్లా అని ప్రశ్నించే గొంతుక కాయి ఒక్కరం ఫైట్ చేయాలి. రేపు మీరు ఆందోళన కార్యక్రమాలకు రాబో రోజులకు పిలుపునియాలి. అదేవిధంగా బీసీ డీని ఏలకు కలపాలి, అవు అది ప్రాసెస్ జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంటుంది, అది కలపరు. మనం ఎప్పుడైతే ఆందోళన కార్యక్రమాలకు దిగుతామో రోడెక్కి ముదిరాజుల కోసం పోరాటం చేస్తామో ఆ రోజే నిజమైన స్వేచ్ఛ, ముదిరాజులకు సీట్లు వచ్చే పరిస్థితి ఉంటుంది, ముదిరాజులు ప్రజాక్షేత్రంలో రాజకీయ నాయకులు అవతరించిన రోజే ఆర్థికంగా రాజకీయంగా అన్ని సామాజికంగా మనం ముందు పోయే రోజు ఉంటుంది. కాబట్టి మన జాతిని అడుగడుగున ఎవరైతే కించపరుస్తూ ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారికి ముదిరాజులు అంటూ చిన్న చూపు అని మాట్లాడుతున్నారు, అవును చూపిస్తాం ఈ రోజు మా ముదిరాజుల సత్యంలో చూపిస్తాం. కాబట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా ముదిరాజులకు ఇంత అవకాశాలు ఇవ్వాలి. మీరు ముదిరాజు మహాసభ తరఫున ఖచ్చితంగా స్టేట్మెంట్లు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఈరోజు సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను అంటిపెట్టడానికి విధంగా ఆలోచించడానికి మేము వెనకాల చేయం. పార్టీ కర్తంగా ఈ రోజు మాట్లాడతాడు, నిన్న రేవంత్ రెడ్డి వచ్చిండు ముదిరాజు బిడ్డలు ముదిరాజులకు అన్యాయం చేసిండు మాట్లాడతాడు. మరి ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రోజు అలసిపోయారు. మరి నెక్స్ట్ జనరేషన్ ఏముంది, రేపు ఖచ్చితంగా మనం గెలవాలంటే ఖచ్చితంగా మన సత్తాయిగా చూపించాలి ముదిరాజులని. ఎవరన్నా తప్పుగా భావిస్తే క్షమించాలి, ఇది కాదు కాదు సమావేశం ఇంటర్నల్ గా మనం పెట్టుకున్నాం. ముఖ్య కార్యకర్తల సమావేశం అనేది చాలా ఇంపార్టెంట్, కానీ పరిస్థితి లేదని మీరు అనుకున్నప్పుడు రేపు ఈరోజు ఏ పార్టీ టికెట్లు డిక్లేర్ చేయనప్పుడు ఎవరికైనా ఇదే పని చెప్తామని చెప్పి నేను మన స్ఫూర్తిగా చెప్తున్నాను. ఆనాడు దుబ్బాకల మాట్లాడిన బీజేపీ మాట్లాడదు ఉద్దేశం నేను కూడా యువకునే కానీ తెలియదు అన్నట్టు అన్నట్టు కూడా ఇంతకు సర్పంచ్ గారు సర్పంచ్ గారు మాట్లాడటం కూడా అంత బాగానే మాట్లాడుతున్నాం. అడుక్కునే పరిస్థితి నుంచి మనం వేరే ఇచ్చే పరిస్థితికి రావాలని మన అందరం కోరుకోవాలి. ఎక్కడ ఎక్కడ చూసినా కూడా మన మీద అణచివేత కలుగుతున్నది, మనకి ఎక్కడ కూడా పార్టీలలో ప్రిఫరెన్స్ ఇస్తలేరు, మనం ఎక్కడ కూడా కొద్ది ఎక్కడ కనీసం ముందుకు పోతున్నారంటే మన అందరినీ ఒకే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మనకు రండి మీరు మీకు అవకాశం ఇస్తాం మీరు బయట రండి అనే పరిస్థితి అయితే రాష్ట్రపతి దయచేసి పెద్దలు అందరూ కూడా గమనించాలి. నాకు కొంచెమే టైం ఇచ్చారు కాబట్టి మాట్లాడదాం అనుకున్నా చాలాసేపు, కానీ ఏం దయచేసి ఏమనుకోవద్దు. మనం అందరం అడుక్కునే పరిస్థితికి వెళ్ళి రాజురం కాబట్టి మనం కూడా రాజాధికారం తెచ్చే ప్రయత్నం చేద్దాం. దయచేసి జై ముదిరాజులు. మండలం ప్రస్తుతం ఏఎంసీ వైస్ చైర్మన్గా ఉన్నా. ఈ కార్యక్రమానికి నేను వచ్చినందుకు సంతోషపడాలా, ఏ సందర్భంలో ఈ కార్యక్రమం పెట్టుకున్నామో అని చెప్పేసి బాధపడాలా నాకు అర్థమవుతుంది. పెద్దలు అన్నదా భావించవద్దు, యువత ఆవేశంతో మాట్లాడుతుంది అని చెప్పేసి అనొచ్చు మీరు. మీకు 35-40 సంవత్సరాల అనుభవం ఉండొచ్చు, కానీ యువతకు ఉండేది ఆవేశమే. ఈ సమయంలో కావాల్సింది కూడా ఆవేశమే, ఎందుకంటే భోజనాలు చేయడానికి రాలేము మనం, మన కీర్తి ప్రతిష్టల గురించి మళ్ళీ వేయడానికి రాలేము. ఇలా మనకు జరుగుతున్న అన్యాయం గురించి, మనకు కావాల్సిన హక్కుల గురించి, మనకు కావాల్సిన అవకాశాల గురించి బాధపడి బాధలో నుంచి చర్చించి తర్కాయించి ఏదో ఒక కార్యక్రమం రూపొందించి ముందుకు వెళ్ళాలి.
మరి ముఖ్యంగా నేను ఈ మాట చెప్పడానికి ముందు
చాలా మంది వక్తలు ఉన్నప్పటికీ నేను మధ్యలో ఇంటర్ప్ట్ అయ్యి ఈ విషయం చెప్పడానికే నేను తీసుకున్నది. దాంట్లో భాగంగానే ముదిరాజులకి మౌలిక సదుపాయాలతో పాటు మనకు ఒక ఒక స్థానం కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక వేదిక కావాలి. ఈ వేదికల పైన ఆ వేదిక ఏంటంటే ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలన్నా కూడా వాళ్ళు చేసుకోవచ్చు, అలాగే ఏ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అది మొత్తం ముదిరాజ్ జాతికి సంబంధించింది, ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. అది మనం 2003లో బోయిగూడలో నిర్మించినటువంటి ముదిరాజ్ మహాసభ మరియు కళ్యాణ మండపం కూడా ఏ కమిటీ అయితే దాన్ని చూస్తుందో అదేవిధంగా ఇక్కడ ముదిరాజ్ వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కమిటీయే వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి నిధులు కానీ దానికి స్థలం కానీ అంతా కేటాయించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఈ యొక్క ఎలక్షన్ సీజన్ కాబట్టి రాజకీయాల గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. వికారాబాద్ జిల్లాలో ఒకటి రిజర్వ్డ్ ఉంటుంది, వికారాబాద్ అసెంబ్లీ స్థానం. మిగతా 3 కూడా జనరల్ రిజర్వేషన్ లేకపోవడం వలన ఒక సామాజిక వర్గం వారికి మాత్రమే ఇక్కడ అవకాశం లభిస్తుంది. దానికి మరీ ముఖ్యంగా ఈ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి కులం ముదిరాజ్ కులస్తులు. ఈ ముదిరాజ్ కులస్తులు ఇంత స్థాయిలో ఇంత సంఖ్యలో ఉన్నారు కానీ ఐక్యత లేదని కొంతమంది భావిస్తున్నారు. ఆ ఐక్యతను చూపించాల్సిన అవసరం మనకు వచ్చింది. ఇది వికారాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాల్లో మన యొక్క ఆవేదనను ఓటు రూపంలో చూపెట్టాలని మేము కోరుతున్నాం. ముదిరాజుల గురించి ఎవరు ఆలోచించినా ఆలోచించకపోయినా మన జాతీయ అధ్యక్షులు శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గారు తెలుగుదేశం పార్టీ జెండా నెత్తుకొని సబ్బండ వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలన్న ఒక దృఢ సంకల్పంతో ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న సమయంలో ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు మేము పోటీ చేయాలనుకుంటున్నాం, మేము కష్టపడ్డాం, మేము పార్టీ కోసం వివిధ పార్టీలో మేము కష్టపడ్డాం, మాకు గుర్తింపు లేదు అని అంటే వాళ్ళకి ఒక తెలుగుదేశం పార్టీ ఉంది అండగాని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఎవరైనా కానీ నిస్వార్థంగా కష్టపడి పనిచేసి మేము మా సత్తా చూపిస్తామనుకునే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలని కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ సబ్బండ వర్గాల కోసం పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే అతి త్వరలో రిలీజ్ చేయబోయే ఆ యొక్క లిస్టులో 60 సీట్ల వరకు బీసీలకు ఇచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇది ఇప్పటికే జాతీయ అధ్యక్షుడికి కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, దాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. ఓన్లీ లీడర్స్ సామాజిక కోణాల వల్ల చూసి నాయకులని అభ్యర్థులని ఎంపిక జరుగుతుంది కాబట్టి ఎవరైనా మన వాళ్ళు ఆశపడి ఎక్కడైనా టికెట్ రాకపోయినా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకోవాలని కోరుతున్నాం. వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క సమూలంగా ఎక్కడైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే బీసీలకు అనే విధంగా ఉన్నది ఈ ప్రాంతంలో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులాల పైన ఈ రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి మనం కూడా కులాలతోటి మాట్లాడాల్సిన సందర్భం, కులంతో మనం చెప్పాల్సిన సందర్భం కూడా ఉందని తెలియజేస్తూ ఏ పథకాలు పెట్టినా కులానికి అనుగుణంగా పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం దానికి అనుగుణంగానే మనం కూడా మనకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కు 18 సీట్లు కావాలి. ప్రతి రాజకీయ పార్టీ కూడా కనీసం 18 సీట్లు ముదిరాజులకు ఇవ్వాలని ముదిరాజ్ మహాసభ డిమాండ్ చేసింది, డిమాండ్ చేస్తుంది. ఎవరైతే వాళ్ళని విస్మరిస్తారో వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఓటు రూపంలో మా ఓటుతో పాటు పక్కనున్న సబ్బండ వర్గాలకు సంబంధించిన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళని వాళ్ళకి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు మద్దతు ఇవ్వమని మద్దతు కూడగట్టుకొని ఆ యొక్క పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా మనమందరం పనిచేద్దాం. కరెక్ట్గా ఇంకా 100 రోజులు మాత్రమే ఉంది ఎలక్షన్స్కి, కాబట్టి మీరందరూ కూడా మనము 5 సంవత్సరాలుగా ఏదైతే ఐక్యమత్యం కోసం ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేశాం అన్ని సమావేశాల్లో మనమందరం ఒకే తాటి పైన ఉండాలి, ఒకే మాట పైన ఉండాలి అని మాట్లాడతాం.
కానీ ఎలక్షన్స్ కు వచ్చినప్పుడు మాత్రం మా ఎమ్మెల్యే ఏమన్నా అనుకుంటాడేమో అన్న బాధతోటి లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోకండి ఈ సభముఖంగా మీకు తెలియజేసేది ఏంటంటే అనే వాళ్ళు అంటూనే ఉంటారు తిట్టే వాళ్ళు తిడుతూనే ఉంటారు మొన్న అన్న మన రజనీకాంత్ గారు ఒక మాట అన్నారు ఏడిచే ఊరుండదు మురిగే కుక్క లేని ఊరుండదు అన్నట్టుగా ఇది జరుగుతూనే ఉంటుంది కాబట్టి ముదిరాజులందరూ ఏక తాటి పైకొచ్చి ఒక దృఢ సంకల్పంతో ఒక కంకణం కట్టుకొని మన యొక్క నిరసనను ఆ ఓటు రూపంలో చూపించి మరోసారి ఏ పార్టీ కానీ ఇంతకు ముందు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కానీ సప్పండ వర్గాలకు ఏదన్నా ఆలోచన చేయాలంటే ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇచ్చే విధంగా ఉండాల్సిందిగా కోరుతూ ఒక ఉదాహరణ చెప్తాను. గుజరాత్ రాష్ట్రంలో మనం ఇక్కడ ఏదైతే ముదిరాజులను పిలుస్తారో అక్కడ కోలీ సమాజాన్ని పిలుస్తారు. అక్కడ ఏ పార్టీ అయినా కూడా 32 స్థానాలు అన్ని పార్టీలు ఆయా ప్రాంతాల్లో ముదిరాజులకే ఇస్తారు, అంటే కోలీ సమాజ్కే ఇస్తారు. ఎందుకంటే వేరే వాళ్ళకి ఇస్తే అక్కడ వాళ్ళు ఎవరిని గెలవనీయరు కాబట్టి వాళ్ళు ఒక దృఢ సంకల్పంతో ఒక యూనిటీతో ఉన్నారు, ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. ఇక్కడ కూడా మనం అందరం కూడా ఏకతాటి పైన ఉంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మనకి రావాల్సినటువంటి సీట్లలో అన్ని పార్టీలు కూడా మన వల్లనే నిలబెట్టాలి. దాంట్లో భాగంగా మన రిప్రజెంటేషన్ చట్టసభలో ఉండాలి, మనకు జరుగుతున్నటువంటి అన్యాయాల పైన మాట్లాడే వ్యక్తి అక్కడ ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మనం కోరేది ఒకటి, పార్టీలకి అన్ని పక్కన పెట్టి ఒక సప్పండ వర్గాల వ్యక్తులను మనం చట్టసభలను పంపిద్దాం. దానికి ఒక వేదికగా నా వంతుగా నేను మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఉన్నది, మీరందరూ కూడా దాంట్లోకి మద్దతు ఇవ్వండి. ఆ పార్టీలో ఉన్నటువంటి సప్పండ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి మీ యొక్క బలాన్ని చేకూర్చి వాళ్ళ గెలుపుకు మీరు ప్రయత్నిస్తే రాబోయే రోజుల్లో మనం అనుకున్నటువంటి అన్ని డిమాండ్లను మనం సాధించుకోగలుగుతాం. రాజకీయం అంటే అడుక్కుంటే వచ్చేది కాదు, లాక్కుంటే వచ్చేదని ఈ యొక్క సభ ద్వారా మీకు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి నాయకుడికి కూడా నేను ఒకే విషయం చెప్పాలనుకున్నా, మన తోటి మన ఇంట్లో వాళ్ళతోటి మన స్నేహితులతోటి ఈ యొక్క సమావేశంలో జరిగినటువంటి అంశాలతోటి చర్చించండి. రాజకీయ చైతన్యాన్ని వాళ్ళలో కలిగించండి. ఒక రాజకీయ శక్తిగా మనందరం కూడా ఏకతాటిపైకి రాగలిగితే మనం అనుకున్నది సాధించుకోగలుగుతాం. ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిన తర్వాత ఆలోచిస్తే అంటే మాత్రం మళ్ళీ 5 సంవత్సరాలు ఇంకా పడిపోదు. ప్రతిసారి ఈ యొక్క రేటు పెరుగుతూనే ఉంది, అదొకటి మీరు గమనించాలని కోరుతూ మన వయస్సు వెనుకకి రాదు, సమయం వెనుకకి రాదు, సమయము 100 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడి మీ యొక్క తీర్పుని ఓటు రూపంలో తెలియజేయాలని ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వికారాబాద్ ముదిరాజ్ సభకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై ముదిరాజ్. ఒక విషయం మనం గమనించేది ఏమంటే బీసీలో మన సంఖ్య అందరికన్నా ఎక్కువ కనిపిస్తుంది. మనకు సెల్ఫ్ ఎంపవర్మెంట్ కొరకు మన సొంత చేతిలో ఉన్న పవర్ ఉంది, ఆ పవర్ మనం మందికి ఓటు ద్వారా కల్పిస్తున్నాం. కానీ దానికి రెస్పోర్ట్గా మనకు తగిన సపోర్టు లేకపోతే నాయకుల సపోర్టు లేకపోతే ప్రభుత్వ సపోర్ట్ మనకు దొరకడం లేదు. ఇది మనం గమనించే అవసరం ఉన్నది. గతంలో గణేశ్వర్ గారు, నాన్నగారు, చిన్నారి గారు ఇక్కడేమో ఎన్నో మంది నాయకులు ఉన్నారు, వాళ్ళు బీసీకి ఇక్కడేమో ముదిరాజులు చేసిన విషయం అందరికీ తెలిసేది చెప్పే అవసరం లేదు. దాని విషయంలో మనం ఇప్పుడు ఎప్పుడే నిర్ణయించేది ఏమంటే మనం అందరం ఐక్యమత్యం కాదు, ఒక్క దాంట్లో కోసం ప్రతి ప్లాట్ఫామ్ మీద ఒక నిర్ణయం తీసుకొని బీసీ లేదా ముదిరాజు ఉంటే ఏ పార్టీ ఉంటే కూడా మనం గెలిపించుకునే ప్రయత్నం చేయాలని చెప్పి నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నాను, అంటే అడ్వైస్ ఇస్తున్నాను. ఎందుకంటే మన చేతిలో ఉన్న సత్తా మనం అందిస్తున్నాం మన ఓటు ద్వారా, అది మనం గమనించి ఇచ్చేది ఏం చేస్తాం, మనం ఎంత బలపరుస్తాం, సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఎక్కువంటుందో మనం చూసుకుంటే చాలా ముఖ్యమైన. ఎందుకంటే ఈ ఓసీలకు ఒకటే ఉన్నది, బీసీ ఏమైంది లేకుండా గుజరాత్ ఏమైంది చిన్న చిన్న విషయాలు అమ్ముడుపోతాడు దాటుపోతాడు కాదని చెప్పే చాలా చెడ్డ ఇంప్రెషన్ ఉంది. ఈ ఇంప్రెషన్ తీసేది చాలా ఇంపార్టెంట్ మనకు.
అది మర్చిపోవాలి మనం. ఆ డిసిఆర్ సమాజానికి వాళ్ళకి తెలవాలి ఆత్మగౌరవం కొరకు నియమం చేస్తాం అని చెప్పే పరిస్థితి తీసుకురావాలి మనం. అది చేయకపోతే మన పరిస్థితి ఇంకా ఉండదు. మిత్రుడు జగన్నప్ప చెప్పినట్టు మా సొంత సీట్కే నందూరు సీట్ బీసీ ముద్ర సీట్కే ధోకై మేము అన్ని రకాల ప్రయత్నాలు చేసి ప్రొటెస్ట్ చేస్తే అక్కడ తగ్గింది అక్కడ దొరకదని చెప్పినాక ఆయన ఏదో ఒక సౌద పెట్టుకుని ఒక డీల్ చేసుకొని అంత మంత్రిమంది సంపాదించుకున్నాం అదే విషయం. కానీ ట్రెడిషనల్ సీట్ ఏమైతుంది బీసీది దానికి డిస్టర్బ్ చేయాలంటే ఆలోచించండి ఎంతవరకు వస్తా ఉంది ఆలోచన. కాంగ్రెస్ లో వాళ్ళు ఎప్పటికీ బీసీ సీట్లు ఇక్కడేమో అన్నట్లు ఎప్పటికి ముదిరాజ్యంగా చేయడం అక్కడ ఆయన చిన్నాయన మన ఇద్దరు చిన్నాయనలు ఇటువంటి సీట్లు కూడా వారు బలిపరుస్తున్నాం. ఇంకా ఎన్నో చోట్ల మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో చాలా చాలా సీట్లు ఉన్నాయంటే బలిపరిచే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కేసీఆర్ అయితే చేసిన విషయం మీకు తెలిసే తెలుసు. ఆ కేసీఆర్ చేసిన లిస్టు లో కూడా మనం అందరం ప్రొటెస్ట్ చేస్తున్నాం. వాళ్ళ వ్యతిరేకం మనం అందరం ప్రొటెస్ట్ చేసి స్టేట్మెంట్ ఇస్తున్నాం. దానికి తోడు మనం ఏం చేయాలంటే నిర్ణయించుకున్నాం మనం. ఆయనకు గుణపాఠం నేర్పాలి, బీఆర్ఎస్ గుణపాఠం నేర్పాలి మనం. అంటే ఇంత మనం ఇంత పెద్ద పాపులేషన్కి మొత్తం రాష్ట్రంలో ఒక్క ముద్రా సీట్లు లేదంటే చాలా బాధాకరమైన విషయం. ఇది మనసులో పెట్టుకొని ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి మనం అందరం కలిసి మెంటల్గా మన ఓటు హక్కుతో పనిష్ చేసే అవసరం లేదు. ఆ పనిష్ చేస్తేనే అప్పుడు మన సత్తా తెలుస్తుంది మనం. అందుకొరకు ఈ రాబోయే ఎలక్షన్లో బీఆర్ఎస్ ని ఓడిపించే గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మనకి అందరికి ఇన్సల్టేషన్, మన కులానికి ఇంకా ఇన్సల్టేషన్, అది తప్పు. మనం ఒప్పుకునే అవసరం లేదు, దానికి కోర్టు జవాబు ఇచ్చే అవసరం లేదు. మనం మెత్త కొడతామంటే ఇంకా ఇంకైనా మన పరిస్థితి చెడిపోతుంది. ఈ ఏం చేసిందో కాంగ్రెస్ కి వచ్చారు, కాంగ్రెస్ మన నాయకత్వానికి బుద్ధి వస్తున్నది. ఇప్పుడు రికగ్నైజ్ చేసిన ముదిరాజ ఎట్లా గుర్తింపియాలని చెప్పి ముదిరాజ ఆయన చేసిన అన్యాయం ఎక్కడ చేద్దామని చెప్పి కాంగ్రెస్ నాయకులకు వస్తూ ఉంది. అక్కడ మీటింగ్లలో అయితే మనం అందరం ఐక్యంగా అన్ని పార్టీల్లో కాంటెస్ట్ చేసి మనం ప్రొటెస్ట్ చేసేది ఇక్కడ కొట్టాడే శక్తి పెట్టుకొని మన మన సీట్ మనం సంపాదించుకునేది అవసరం లేదు. మన సంఖ్య లెక్క ప్రకారం మా కాంగ్రెస్ లో ఒక స్లోగన్ ఉంది, హాగేదారి ఇసేదారి అని. అంటే బీసీ సంఖ్య ఎంత ఉంటుంది అంత మాకు బీసీ సీట్లు రావాలని చెప్పి దాంట్లో మళ్ళీ మన భాగ్యదారి ఇసేదారిని మనం లెక్క పెట్టుకోవచ్చు. ముదిరాజ్య సీట్ ఎంత ఉంటుంది అంత మాకు కావాలని చెప్పి పెట్టుకోవచ్చు మనం. కానీ ఇప్పుడు మనకు అన్ఫార్చునేట్ ఏముందంటే మన పచ్చి గట్టి నాయకత్వం ఎక్కడ ఎలక్షన్ కాదు, ఎలక్ట్ కావడం లేదు నాయకుడు. మా నాయన ఉన్నట్ల ఇప్పుడు కావాల్సిన అటువంటి వ్యక్తులు కావాలి. బీసీలో కూడా మునుపులు ఇంకా వేరే వేరే రకాల మా బీసీలు ఉన్నారు. కానీ మన ముదిరాజ్యం చాలా చాలా తక్కువ రిప్రజెంటేషన్ వచ్చింది. కొంతమంది దొరికినందుకు ఓడిపోయినారు, కొంతమంది టికెట్లు ఇవ్వలేదు. ఈసారి మనం ఒక్కటే ఐక్యంగా ఆలోచించి ఐక్యంగా గెలిపించే అవసరం ఉన్నది. ఇంకేమో ఎవరైతే మనకు అన్యాయం చేసినారు వాళ్ళకు మనం పనిష్ చేసే అవసరం ఉన్నది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. దీనికి ఇంకా సమయం తీసుకోకుండా మాకు కూడా మా రేపు ప్రోగ్రామ్ ఉన్నది, దానికి ఉపయోగం ఉంది. కానీ మరొకసారి చెప్తున్నాను, ముదిరాజ్ ఐకత్యం జై ముదిరాజ్.